హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్. ఈ వీడియోలో అతి ముఖ్యమైనటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నాను. ఏపీ హైకోర్టు ఎగ్జామ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకైతే ఇదొక బిగ్ అప్డేట్ అని చెప్పుకోవచ్చు. ఎగ్జామ్ డేట్స్ అనేటివి చెప్పారండి, ఎగ్జామ్ డేట్స్ అనేటివి రిలీజ్ అయ్యాయి. ఇక్కడ చూస్తే మనకు ఏపీ హైకోర్టుకు సంబంధించి అఫీషియల్ జీవో అనేది మనకు 23rd అంటే ఈరోజే మనకు రిలీజ్ అవ్వడం జరిగింది. ఇక్కడ చూస్తే మనకి ఆల్రెడీ తెలిసిందే, మనకు 3 ఎగ్జామ్స్ అనేటివి పెడతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టినియోగ్రాఫర్, జూనియర్ అసిస్టెంట్ టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్ అయితే 12 సెషన్స్. అది కూడా ఎప్పుడంటే 21st 3 సెషన్స్, 22nd 3 సెషన్స్, 23rd అయితే ఒక సెషన్ అంటే ఓన్లీ మార్నింగ్ షిఫ్ట్ అండి. 29th అయితే 2 షిఫ్ట్స్ అంటే సెకండ్ షిఫ్ట్ థర్డ్ షిఫ్ట్ ఎగ్జామ్ ఉంటుంది. నెక్స్ట్ జనవరి 2nd అండి 3 షిఫ్ట్స్ అనేటివి ఉండడం జరుగుతుంది. అంటే 12 సెషన్స్లో జరుపుతారు ఈ పేపర్ వన్ అని కాదు కానీ ఈ పోస్టులకు సంబంధించి. నెక్స్ట్ 2nd ఉంది కదా, ఇంటర్ బేస్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి 2 సెషన్స్లో జరగడం జరుగుతుంది. అది కూడా 26వ తేదీ మాత్రమే, ఫస్ట్ షిఫ్ట్ సెకండ్ షిఫ్ట్. నెక్స్ట్ డ్రైవరు, ప్రాసెస్ సర్వరు, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు ఎవరైతే అప్లై చేసింటారో వాళ్ళకైతే 8 సెషన్స్ అనేటివి జరుగుతాయండి. 26th అయితే ఒక షిఫ్టే ఉంటుంది, అది కూడా ఏది థర్డ్ షిఫ్ట్, డేలో థర్డ్ షిఫ్ట్. 27th అయితే 3 షిఫ్ట్స్ ఉంటాయి, 28th 3 షిఫ్ట్స్, 29th అయితే ఒక షిఫ్టే ఉంటుంది, అది ఫస్ట్ షిఫ్ట్ అండి. ఇదండి మనకు సంబంధించి. అంటే ఇక్కడ చూస్తే మనకి డిసెంబర్ 21st నుంచి ఇక్కడ 29 వరకు, అలాగే ఇక్కడ జనవరి 2 కూడా ఉంది కదా. సో మొత్తానికి ఏం చెప్పుకోవచ్చు అంటే మనము డిసెంబర్ 21 నుంచి జనవరి 2nd వరకు ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో వెల్ ప్రిపేర్ గైస్, ఎగ్జామ్ డేస్ దగ్గరికి వచ్చేసాయి, డేట్స్ కూడా రిలీజ్ చేసేసారు కాబట్టి ప్రిపరేషన్ అనేది కొంచెం స్పీడప్ చేయండి, రివిజన్స్ అనేది ఎక్కువ సాల్వ్ వేయండి. ఇక్కడ మెన్షన్ చేశారు హాల్ టికెట్స్ అనేటివి ఎప్పటి నుంచి అందుబాటులో ఉంటాయంటే 16th నుంచి అండి, దాంట్లోనే ఉంటుందంట. వెన్యూ అంటే మనకు వెన్యూ మరియు టైమింగ్స్, మన కాలేజ్ ఏది పడింది అనేది మరియు టైమింగ్స్ అనేది ఏ షిఫ్ట్ అనేది. సో వెల్ ప్రిపేర్ గైస్, టైం లేదు, ఇప్పుడు కొంచెం కష్టపడ్డారంటే ఉద్యోగం అనేది మీ సొంతం అవుతుంది. నో నెగిటివ్ మార్క్స్, మన ప్లేలిస్ట్లో అన్ని హైకోర్టుకు సంబంధించి అన్నీ యాడ్ చేయడం జరిగింది. జీకే కానీ ఇంగ్లీష్ అయితే ఒక్క టాపిక్ కూడా మిస్ అవ్వకుండా పెట్టడం జరిగిందండి. కంటెంట్ ప్లస్ మోడల్ పేపర్స్ అవి అయితే సరిపోతాయండి. మోడల్ పేపర్స్ అనేటివి ఆ 10 or 11 ప్రాక్టీస్ చేస్తారంటే సరిపోతాయి. అలాగే ఇంపార్టెంట్ ఏంటంటే కరెంట్ అఫైర్స్ కూడా మెయిన్ ఇంపార్టెంట్. అన్నీ మన ఛానల్లో ఉండడం జరిగింది. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకనుంటే మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ప్లేలిస్ట్లో అయితే వెయిటండి, నేను చూపిస్తాను ప్లేలిస్ట్. కూడా ప్లేలిస్ట్ చూసినట్టయితే మనకి మంది కరెంట్ అఫైర్స్, ఏపీ హైకోర్టు మోడల్ పేపర్స్ మరియు జీకేకి సంబంధించి అండి అన్ని టాపిక్స్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది. మెయిన్ టాపిక్స్ అన్ని ఇంపార్టెంట్ టాపిక్స్, ఎవరైతే చూడని వాళ్ళు ఉంటే కనుక చూసేయండి. మన ఛానల్లో ప్లేలిస్ట్లోనే అన్నీ యాడ్ చేయడం జరిగింది, మీకు ఛానల్ క్లిక్ చేస్తూనే వచ్చేస్తుందండి. ఇవన్నీ మనకి ఇంపార్టెంటే. ఇంగ్లీష్కి సంబంధించి అయితే ఆల్ టాపిక్స్ అనేటివి కంప్లీట్ చేయడం జరిగింది. మెయిన్ అండి ఇంగ్లీష్ ఎవరు చదవకుండా వెళ్తూ ఉంటారు ఎందుకంటే భయం అని చెప్పి కొంచెము. సో ఆ సబ్జెక్ట్ కన్నా మీరు కానీ బాగా చదువుకోకపోయినారంటే మీరు మార్క్స్ గెయిన్ చేసే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది పక్కన వాళ్ళతో పోలిస్తే, కంపేర్ టు అదర్స్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్ గైస్.